కోనసీమకు ప్రధాన రహదారి అయిన బొబ్బర్లంక అమలాపురం ఆర్ఎండ్బి రోడ్డు నరకానికి నకళ్ళుగా మారిందని కనీసం రోడ్డుపై నడిచి వెళ్ళడానికి కూడా అవకాశం లేదని సీఎం జగన్ దమ్ముంటే ఈ రోడ్డుపై పాదయాత్ర చేయాలని అమలాపురం తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి కొత్తపేట నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందం ప్రభుత్వ విధానాలను దియబట్టారు ముఖ్యమైన ప్రజా సమస్యలను గాలికి వదిలేయడమే కాకుండా పూర్తిగా పాడైపోయిన రోడ్లు బాగు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మందపల్లి కోనసీమ ప్రధాన రహదారిపై నిరసన పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అనంతకుమారి, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆకుల రామకృష్ణ, పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెలగాటు వాడుతా ఉంది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్ర ఓదార్పు యాత్ర చేశారు. ఎన్నికలు అయ్యాక ఎక్కడ ఏ యాత్ర కాని రాల. ఈనాడు గాల్లో యాత్ర చేస్తూ ఉన్నాడు. మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అమలాపురం బొబ్బర్ లంక రోడ్డు మీద పాదయాత్ర చేసే దమ్ము నీకుందని మేము అడుగుతా ఉన్నాం. ఒక్కసారి మీరు పాదయాత్ర అమలాపురం బొబ్బర్ లంక రోడ్డు మీద చేసి చూడండి, అప్పుడు ప్రజలు చెప్తారు మీకు సమాధానం. ఈ ప్రభుత్వ వైఖరి ఈ విధంగా ఉంది. అనేక మంది ప్రమాదాల బారిన పడి కాళ్ళు చేతులు కూడా విరగొట్టుకుంటూ ఉన్నారు. ప్రధానంగా గర్భిణీ స్త్రీలు కానీ, మహిళలు కానీ, పిల్లలు కానీ, ముసలివారు కానీ, అనారోగ్యంతో ఉన్నవారు కానీ ఈ రోడ్డు మీద వెళ్ళాలంటే భయపడే పరిస్థితి. ఇంతవరకు కనీసం నిధులు కూడా మంజూరు కాలేదు. చాలా శోచనీయం. మరి కొన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తూ ఉన్నారని నేను అడుగుతూ ఉన్నాను. మరి తక్షణం కళ్ళు తెరవాలి, రోడ్లు అభివృద్ధి చేయాలి. ప్రధానమైన అమలాపురం బొబ్బలంక రహదారి రావులపాలెం మీదుగా, కొత్తపేట మీదుగా, ముక్కావుల మీదుగా, అంబాజీపేట మీదుగా అమలాపురం వెళ్ళే ఈ రహదారి తక్షణం నిధులు మంజూరు చేసి వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. పిల్లలు అప్పు చేసి పప్పు కూడా